ఎస్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. స్విమ్స్ నుంచి మనకి ఈరోజు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కోట అలాగే టీటీడీ కేటగిరీలో బీఎస్సీ పారామెడికల్ కోర్సు అప్లై చేసుకున్నారో, సో వాళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట ఇది. సో మొత్తంగా మూడు ఇచ్చారు, టీటీడీ కేటగిరీ మెరిట్ లిస్ట్, అలాగే ఈడబ్ల్యూఎస్ యొక్క మెరిట్ లిస్టు, అలాగే ఈడబ్ల్యూఎస్ యొక్క క్యాండిడేట్ రిజెక్టెడ్ లిస్ట్ అనమాట. సో ఫస్ట్ లాస్ట్ పాయింట్ చూసుకునేందుకు ఇది ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ యొక్క రిజెక్టెడ్ లిస్ట్ అనమాట. టోటల్ గా 11 మెంబర్స్ ఉన్నారు. సో ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది రిమార్క్ కూడా వాళ్ళు రాయడం జరిగింది. నో వాలిడిటీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, నాట్ కన్సిడర్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఈ రీజన్ ద్వారా వీళ్ళు ఈ 11 మెంబర్స్ అనేది రిజెక్ట్ అనేది చేయడం జరిగింది ఈడబ్ల్యూఎస్ కోటా కింద. ఎందుకంటే వీళ్ళు వాలిడిటీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది సబ్మిషన్ చేయకపోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనమాట. సో టోటల్ గా 207 మంది స్టూడెంట్స్ అనేది ఈడబ్ల్యూఎస్ మెరిట్ లిస్ట్ లో ఉండడం జరిగింది. సో వీళ్ళంతా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అనమాట. సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో, సో ఈ యొక్క లిస్ట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఇక్కడ మీ నేమ్ ఉందో లేదో, లేదంటే ఈ రిజెక్టెడ్ లిస్ట్ లో కూడా మీ నేమ్ ఉండొచ్చు, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక తర్వాత వచ్చేసి టీటీడీ కేటగిరీ లో ఎవరైతే అప్లై చేస్తారో, అంటే టీటీడీలో పర్మనెంట్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో, సో వాళ్ళకి చిల్డ్రన్ సంబంధించినటువంటి లిస్ట్ అనమాట ఇది. వాళ్ళు వారి యొక్క కోటాలో బీఎస్సీ పారామెడికల్ కోర్స్కి అప్లై అనేది చేయడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ 14 మెంబర్స్ టీటీడీ కేటగిరీ ఎంప్లాయీస్ యొక్క చిల్డ్రన్స్ అనమాట. సో నోట్ అనేసి ఒక 3 పాయింట్స్ ఇచ్చారు, అవి చూద్దాం. ద ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ టీటీడీ స్విమ్ షుడ్ అటెయిన్ అలాంగ్ విత్ దేర్ చిల్డ్రన్ అండ్ దేర్ ఎంప్లాయీ ఐడి కార్డ్ షుడ్ బ్రింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఫర్ వెరిఫికేషన్. ఎవరైతే జాయినింగ్ అలాగే వెరిఫికేషన్ వెళ్తున్నారో ఖచ్చితంగా చిల్డ్రన్స్ తో పాటు టీటీడీ ఎంప్లాయీ యొక్క ఐడి కార్డ్ అనేది క్యారీ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హెడ్ ఆఫ్ స్టాఫ్ చిల్డ్రన్స్ నాట్ ఎలిజిబుల్. ఎవరైతే టీటీడీలో కాంట్రాక్ట్ అలాగే అవుట్సోర్సింగ్ లేదా హెడ్ ఆఫ్ అంటే టెంపరీగా వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పిల్లలు ఈ టీటీడీ కేటగిరీలో అడ్మిషన్ అనేది నాట్ ఎలిజిబుల్. సో కేవలం పర్మనెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఈ కేటగిరీలో అంటే బీఎస్సీ పారామెడికల్ కోర్స్ లో అడ్మిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకునే కనుక, ఎట్ ద టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ టు ద యూనివర్సిటీ, అంటే ఆల్ ద అప్లికెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్ టు సబ్మిట్ ద ఒరిజినల్ టీటీడీ సర్వీస్ సర్టిఫికేట్. సో ఎవరైతే జాయినింగ్ లేదా వెరిఫికేషన్ టైంలో రిపోర్టింగ్ చేస్తున్నారో ఆ టైంలో ఎంప్లాయీ యొక్క టీటీడీ సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు క్యారీ అనేది చేయాలి. సో దానిపైన డ్రావింగ్ ఆఫీసర్ లేదా దేవస్థానం ఎడ్యుకేషనల్ ఆఫీసర్ లేదా పర్సనల్ మేనేజర్ యొక్క సంతకం అనేది ఖచ్చితంగా దాని మీద ఉండాలి. సో ఇది టీటీడీ కేటగిరీలో ఎవరైతే అప్లికేషన్ అనేది చేశారో వాళ్ళ యొక్క డీటెయిల్స్. సో 10th మనకి వెబ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది మధ్యాహ్నం నుంచి. సో మధ్యాహ్నం నుంచి సీట్ అలొకేషన్ అయినటువంటి స్టూడెంట్స్కి మెసేజ్ లేదా మెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో అంటే ఈ 2 డేస్ లోపు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో 13th and 14th మనకి సెలెక్టెడ్ అంటే సీట్ అలొకేషన్ అయినటువంటి స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే ప్రొవిజనల్ అడ్మిషన్ ఆర్డర్తో పాటు మనం యూనివర్సిటీకి వెళ్ళి డాక్యుమెంట్ అనేది వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు సీట్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. సో ఇది వీడియో. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.